జిల్లా భీమునిపట్నం మండలం దాకమర్రి పంచాయతీలో సుమారు 300 మంది బీజేపీ వైకాపా కార్యకర్తలు బీజేపీ నాయకులు శంకరబుక్త ప్రకాష్ ఆధ్వర్యంలో తేదేపాలో చేరారు। 300 మంది కార్యకర్తలు నాయకులతో కలిసి గ్రామంలో తేదేపా జెండాలతో ర్యాలీ నిర్వహించారు। అనంతరం భీమునిపట్నం పార్టీ కార్యాలయానికి చేరుకుని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। అనంతరం టీడీపీ కార్యాలయంలో మండల అధ్యక్షులు డిఏఎన్ రాజు అధ్యక్షతన నియోజకవర్గ ఇన్‌చార్జ్ కోరాడ రాజబాబు ఆధ్వర్యంలో పార్టీ కండువాలు వేసుకుని తేదేపాలో చేరారు। పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। అలాగే ఈ రోజు నా వెంట ఆనాటి నుంచి ఈనాటి ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా అనేకమంది ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। మరి ఈ రోజు నూతనంగా ఎన్టీఆర్ ఆశీస్సులతో ఈ రోజు నూతనంగా పార్టీలో జాయిన్ అవడం జరిగింది। మరి రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు పార్టీలో జాయిన్ అవడం జరిగింది। ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం అనేకమైన పురపాలన కూరుకుపోయి ఉన్నది। కానీ దీన్ని రక్షించే మార్గం కావాలంటే మనంతా వాళ్ళు పార్టీలో ఉండి కానీ రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దే విషయంలోను తెలుగుదేశం పార్టీ అనేకమైన మార్గదర్శకులుగా ఉందని నేను భావించున్నాను। మరి అదే రకంగా ఈ రోజు ఇంతమంది నాతో వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు మరోసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే అల్లు చెన్నయ్య గారు నాకు సంపూర్ణమైన అవకాశం కలిగించి నన్ను ముందుండి నడిపించే మా నా సేవలు అవసరమని వారు భావించి ముందుగా పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి పార్టీ విధానాలలో కట్టుబడి పార్టీకి పార్టీ సిద్ధాంతాలకి పార్టీని గెలిపించే విధంగా పార్టీని బలోపేతం చేసే మార్గంలో మన ఎంతో పాలు పంచుకున్న నా సంపూర్ణ సహాయ సహకారంతో ముందుకెళ్తానని అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను। అదేవిధంగా మీడియా మిత్రులకు ఫ్రెండ్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అనేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం ఇంకా ముందు ముందు చాలా కార్యక్రమాలు చేసి రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి తోచినంత కష్టపడితేనే మన భవిష్యత్తు నేటి నాటికి మన భవిష్యత్తు ఉంటుంది। లేకపోతే ఇప్పటికే అపురపాలైపోయిన మన రాష్ట్రం మన తెలుగుదేశం పార్టీ కానీ అధికారంలో రాకపోతే చాలా ఇబ్బందులకి గురైపోయే అవకాశం ఉందని నేను భావించున్నాను। మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। ముందుగా మీ అందరి నుంచి అది కోరుకుంటూ ఇప్పుడు మీ అందరికీ ఇంత భారీగా జన సమీకరణ చేసి పార్టీలోకి తీసుకొస్తున్నాను। ముందుగా చంద్రబాబు ప్రకాష్ గారిని వచ్చి ముందు పార్టీ పండుగ స్వీకరించ సోదరులు మండల పార్టీ అధ్యక్షులు డిఆర్ రాజు గారికి సోదరుడు నియోజకవర్గ ఎస్ఈసీఎల్ అధ్యక్షుడు రాంబాబు గారికి తమ్ముడు మాజీ ఎంపీపీ అనిల్ ప్రసాద్ గారికి మరి రాష్ట్ర కార్యదర్శి స్థానిక నాయకులు నందర రోగరాజు గారికి మరి మీ అందరి అభిమాన నాయకులు ఈరోజు మీ గ్రామ పెద్దలైనటువంటి హలో మాజీ సర్పంచ్ అల్లు చెన్నయ్య గారు అలాగే సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి వాళ్ళ భక్త వాళ్ళ ప్రోత్సాహంతో ఈరోజు పార్టీకి ఇచ్చేసినటువంటి ప్రకాష్తో పాటు ఇచ్చేసినటువంటి దాకమర్రి యువతకి పెద్దలకి చిన్నలందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున సాదర స్వాగతం పలుకుతూ మా పార్టీకి మద్దతు ఇచ్చి మా పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఈరోజు మా పార్టీకి మంత్రి ముందుకు వచ్చినందుకు ఒకరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। అయితే తెలుగుదేశం పార్టీ ఒక చంద్రశేఖర్ పార్టీ ఒక నాయకుడు పిలిపించాడంటే ఆ పిలుపు మేరకు ఆ నాదేశం నాకు నెలవసం నచ్చిన అవసరం ఉంది। అలాగే మీరు
మన తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది. మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి క్రమంలో ముందుంటే ఈరోజు అవినీతిలో ముందుంది, అరాచకాల్లో ముందుంది, ఈరోజు రాష్ట్రం అప్పుల్లో ముందుంది. అప్పుల్లో ముంచేసి ఆర్థిక రాష్ట్రాన్ని ఇంకొక శ్రీలంక చేసే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉంది. కాబట్టి మనందరి బాధ్యత మరి రానున్న ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో తీసుకొచ్చే విధంగా కష్టపడి మరి చంద్రబాబు నాయుడు గారిని అక్కడ ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఇక్కడ స్థానికంగా మన నాయకత్వాన్ని బలపరచుకోవాలి. ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించుకుంటే ఖచ్చితంగా మన బాధలన్నీ పోతాయి. అంతవరకు కూడా మీ అందరూ మాతో పాటు కలిసికట్టుగా పనిచేయాలి. ఖచ్చితంగా సోదరుడు ప్రకాష్కి మీ నాయకుడిగా మీ నాయకత్వానికి ఎటువంటి దోషం ఉండదు. సమస్య స్థానం కల్పిస్తూ సోదరుకి మంచి తెలుగుదేశం పార్టీలో ప్రయారిటీ ఇస్తామని చెప్పి మీ అందరి సమక్షంలో తెలియపరచుకుంటూ మీ అందరూ కూడా పార్టీ కష్టపడి పనిచేయాలి. మరి ప్రతిపక్షం ఉన్నాం కాబట్టి ఏ పిలిపించినా దాకపరి గ్రామం నుంచి మరి నాయకత్వాన్ని ప్రకాష్ నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీకి మద్దతుగా రావాలని కోరుకుంటూ మరి ఇంకొకసారి ఈరోజు భారీగా మీ గ్రామంలో లక్షల గ్రామంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి రేపు మాట్లాడడం తగిన పాఠం. మరలా ఇక్కడ వేరే ప్రోగ్రెస్ ఉండడం వల్ల మీరు పార్టీకి మీ పార్టీ అవసరం పెట్టడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో మరలా ఒక మంచి కార్యక్రమం మీ గ్రామంలో పెట్టుకొని అందరం కలిసి ఉమ్మడిగా పనిచేస్తామని తెలియపరచుకుంటూ మీరు తెలుగుదేశం పార్టీలో చెల్లూరు పెద్దయ్య, చెల్లూరు శ్రీను, శ్రీను సంప్రభత్ ఆదిగారు శ్రీను, హెచ్ఎర్ల శ్రీను, హెచ్ఎర్ల శ్రీను, హెచ్ఎర్ల నాగరాజు, రఘుభక్త అచ్చెన్నాయుడు, రఘుభక్త భీమయ్య, రఘుభక్త పైడప్పుడు, హెచ్ఎర్ల వెంకట్రావు,